సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. రాజు రాజు మేడం తీసాను అశోక ఏదో ఒకటి
ఈరోజు నెయ్యితెల పట్టణం 16 వార్డులో నాయకుడు కేటీఆర్ గారు సార్ ఆదేశాల మేరకు పది ఆదివారాలు ఖచ్చితంగా మన ఇంటి పరిశుభ్రతలు నీట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు వస్తున్నది కరోనా వైరస్ మరియు ఈ దోమలతో వచ్చే రోగాలకు నివారణ చేయడం కొరకు మనము మన ఇంటి పక్క పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సండే కూడా మేము మా వార్డులో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్కరు ఇంట చేస్తున్నాం. ప్రతి సండే ఇవాళ కూడా మాకు వచ్చిన మా చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మాకు సహకరించి మా వాడకటి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమం ఇంకెన్నో చేపట్టాలని కోరుకుంటూ సెలవిస్తాను. లైవ్లో భాగంగా ఈరోజు 16వ వాడికి పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు కూతురు రాజేష్ గారికి మరియు మాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, కమిషనర్ గారు జయంత్రెడ్డి గారికి, డిఈ గారికి, అలాగే ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి మరియు శానిటేషన్ స్టాఫ్ అందరికీ, మా మిప్మా స్టాఫ్ అందరికీ, విచ్చేసిన వార్డు వాస్తవ్యులు పెద్దలందరికీ, సోదర సోదరిమణులందరికీ, మరి మా యువకులకి కూడా మా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఇక్కడ 16వ వార్డుకి రావడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా మన మున్సిపల్ మినిస్టర్ గారు శ్రీ కేటీఆర్ అన్న గారు ఒక మంచి కార్యక్రమాన్ని అందించడం జరిగింది. ఎందుకంటే వచ్చే మాన్సూన్ సీజన్లో ఎక్కువగా అంటువ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇలాంటివి వ్యాపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ముఖ్య కారణం దోమల వల్ల, ఈగల వల్ల వ్యాపిస్తూ ఉంటాయి. దీనికి ప్రధానంగా ఉండే సోర్సెస్ ఏంటంటే నిల్వ ఉన్న నీరు మరియు పిచ్చి మొక్కలు, పిచ్చిగా పడి ఉన్న వస్తువులు, ఇంటి లోపలైనా, ఇంటి చుట్టుపక్కలైనా, ఇంటి పైననైనా ఉండేటువంటి వస్తువులు. వీటిని ముఖ్యంగా ఈ నీటిని తొలగించుకోవడం, అలాగే పిచ్చి మొక్కలను తొలగించుకోవడం, నిల్వ ఉన్న నీరు ఏదైతే ఉందో వాటిని తీసేసుకోవడం, ఇందాక మనం చూసాం వార్డులో మా కౌన్సిల్ సభ్యులు మేము కూడా ఇంటింటికి కూడా అవగాహన చేయడంతో పాటు స్వయంగా కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా కూలర్లో వాటర్, అలాగే చాలామంది నల్ల నీటి కోసమని కింద సంపు కట్టుకొని ఉంటారు, దాన్ని కూడా కొంతమంది చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పటి నుంచి దాని మీద కూడా స్పెషల్గా దృష్టి పెట్టండి. కింద గ్రీన్ కలర్ మడ్ ఏదైతే పేర్కొని ఉందో దాన్ని అంతా ఒకసారి నీటి మొత్తం తోడేసుకొని ఆ మడ్ కూడా మంచి బ్లీచింగ్ పౌడర్ అయినా లేకపోతే ఏదైనా నీట్గా కడిగేసుకొని మంచిగా ఫ్రెష్గా మరీ నీరు నింపుకోండి. పరిశుభ్రంగా ఉంటాయి, నీరు స్వచ్ఛంగా కూడా ఉంటాయి. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులలో కూడా వాటర్ అంతా ఒకసారి తీసేసుకొని మంచిగా క్లీన్ చేసి మళ్ళీ ఫిల్ చేసుకోండి. మరి ఇంటి చుట్టుపక్కల మంచి చెట్లు పెంచుకొని ఉన్నారు. ఇందాక మేము చూసినటువంటి 2-3 ఇళ్లలో కూడా చక్కగా చెట్లు పెంచుకున్నారు. చెట్లు పెంచడంతో పాటు నీరు కూడా పట్టుకుంటారు. కానీ కొంతవరకు వర్షం పడ్డప్పుడు ఏంటంటే ఆ గుంతల్లో చెట్లు పక్కల నీటి నిల్వ ఉంటుంది. మనం జనరల్గా కొన్నిసార్లు చూసుకోము. కాకపోతే వాటి మీద కూడా చిన్న చిన్న నీరైనా కూడా వాటిలో దోమలు గుడ్లు పెట్టడం కానివ్వండి, మళ్ళీ అక్కడ నుంచి దోమలు ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న నీరు కూడా తొలగించుకోండి. పూల కుండీలలో ఉన్న నీరైనా, అలాగే ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి, అవి కూడా తొలగించుకొని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోండి. మేము కూడా వీలైనంత మట్టుకు అన్ని వారాలు కూడా ఇది 5వ వారం. మొదటి వారం నుంచి కూడా మా స్వయంగా కార్యాలయంలో, అలాగే మున్సిపల్ కార్యాలయంలో చేయడం జరిగింది. వివిధ వార్డులలో కూడా చేయడం జరిగింది. ఇది చేస్తుండడంతో పాటుగా స్టాగ్నేటెడ్ వాటర్, మురికి నీటి నిల్వలు ఎక్కడున్నాయో వార్డులలో కూడా ఐడెంటిఫై చేస్తూ యాంటీ మస్కిటో లార్వల్ బాల్స్ కూడా మేము వేయడం జరుగుతుంది. ఈ యాంటీ మస్కిటో లార్వల్ బాల్స్ అంటే ఏం లేదండి, చెక్కపోటును తీసుకొని దాన్ని ఒక క్లాత్లో కట్టి మన వాహనాల్లో మిగిలి ఉన్న డీజిల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 2-3 రోజులు నానబెట్టి ఉంచి తీసి ఆ మురికి నీరు ఎక్కడ నిల్వ ఉందో దాంట్లో వేసినట్టువంటి అయితే డీజిల్ అనేది పైకి వచ్చి పైన పేర్కొని పోయి ఉంటుంది. సో దాని మీద దోమలు వాలడం కానీ, తీగలు వాలడం, గుడ్లు పెట్టడం అలాంటివి చేయకుండా ఉంటాయి. వ్యాప్తి కూడా ఉండదు.
సో ఎక్కడికక్కడ చిన్న గుంటలు ఉన్నా కూడా కిరోసిన్ పోస్తే కూడా సేమ్ అదే కిరోసిన్ అయినా డీజిల్ అయినా వేసినట్టు అయితే అది కూడా స్ప్రెడ్ అయ్యి కూడా యాంటీ లార్వల్ యాక్టివిటీ ఉంటుంది. సో తొందరలోనే మున్సిపల్ తరఫున కూడా మేము కూడా కొన్ని గ్యాంబీషియా ఫిషెస్ ఉన్నాయి వాటిని కూడా తెప్పించే ప్రయత్నంలో ఉన్నాము. కమిషనర్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టారు. అవేంటంటే లార్వాస్ని తినేస్తాయి అన్ని వార్డులలో కూడా. ఒకసారి వర్షాకాలం స్టార్ట్ కాగానే మరి ఒక్కసారి మేము ఐడెంటిఫై చేస్తాం వార్డులలో కూడా ఏమేమి గుంతలు నీటి నిల్వలు ఎక్కడగా ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని గౌరవ కౌన్సిల్ సభ్యులతో కలిసి కూడా ఆ గ్యాంబీషియా ఫిష్ను కూడా తెప్పించి ఆ అందులో వదలడే అనే ఆలోచనలో ఉన్నాము. సో మాకు ఈ ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా కూడా అన్ని వార్డులలో కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మరింత సమర్థవంతంగా పారిశుద్ధ్య విభాగాన్ని చేయడానికి మేము ముందు నుంచి కూడా మున్సిపల్ తరఫున దృష్టి పెట్టి ఉన్నాము. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు మాకు శానిటేషన్ విభాగమైనా ఇంజనీరింగ్ విభాగమైనా టౌన్ ప్లానింగ్ విభాగమైనా ఎప్పటికప్పుడు కూడా పటిష్టం చేసే దిశగా పట్టణ అభివృద్ధి దిశగా కూడా మాకు సూచనలు చేస్తూ ఉన్నారు. అలాగే కౌన్సిల్ సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా అవేర్నెస్ వచ్చింది. ఈ ఆదివారం 10:10 మన కోసం మన ఆరోగ్యం కోసం అని కూడా ఇప్పటికి 5 వారాలు పూర్తి చేసుకున్నాము. ప్రజలందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఇది 10 వారాలకే కాకుండా ఇక ముందు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరినీ కూడా సహకరిస్తున్న కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మరియు స్టాఫ్ అందరికీ కూడా మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున మరియు మాకెంతో ఇంత ఎండలో కూడా మాకు సహకరిస్తున్న మా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.